టీవీ 56 కి స్వాగతం. ఇప్పుడు కరోనా అన్లాక్ అనేది జరిపింది కదా, సో ఇక్కడ ఎవరినన్నా అడిగి తెలుసుకుందాం కరోనా గురించి ఏం చెప్తారనేది ఒపీనియన్ తీసుకుందాము. సో ఇక్కడ ఎవరు సార్ వెళ్తున్నాడు, రండి రండి సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. మేము రోడ్డు మీద. ఓకే నమస్తే సార్. చెప్పండి. నేను లక్ష్మణ్ సార్, టీవీ 56 నుండి వచ్చాను. లాస్ట్ టైం వచ్చున్నా కదా. అవును సార్. అవును చెప్పండి. అదే సార్, తాళం మొత్తానికి తీసేశారు కదా సార్. నేను ఎక్కడ తాళం తీసాను చూడు, తాళమేం తీయలేదు నేను. అది కాదు సార్, ఇప్పుడు కరోనా అన్లాక్ అయింది కదా. కరోనా అన్లాక్ గురించి మాట్లాడుతున్నారా? అయింది అయింది అయింది. సో ఒపీనియన్ ఏంటి? అదొక దరిద్రమైన వైరస్, దాని దెబ్బకు మొహం కూడా చూపించుకోలేకుండా బతుకుతున్నాం. మొహం చూపించుకోలేకుండా ఏమైంది సార్? మీకు మీ మొక్కానికి బాగానే ఉంది కదా సార్, ఏమైంది చూపించండి సార్ ఒకసారి మా కోసము. దరిద్ర వైరస్ అంతకుముందు బాగా మొహం అందరికి చూపించుకొని తిరుగుతాండి, ఇప్పుడు మాస్క్ వేసుకొని 24 గంటలు మాస్క్ వేసుకొని బతకాల్సి వస్తాను. అదొక దరిద్రమైన వైరస్, అసలు నాకు నచ్చలేదు. సార్ ఇప్పుడు కరోనా అన్లాక్ అయింది కదా, దాని పరిస్థితి ఏమి? కరోనా పరిస్థితి ఏంటి? ఇంకేం పరిస్థితి, అంతకుముందు అది సందుల్లో అక్కడెక్కడ తిరుగుతాండా, ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతుంది. ఇంకేం లేదు, దాంతో దాంతో అంతా విలయమే, నాశనం అంతే. అలాగా సార్, కరోనా అనేది ఒకసారి వచ్చిపోయిన తర్వాత రెండోసారి మూడోసారి వస్తుందా? ప్రజలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? కరోనా అనేది ఒక సిగ్గులేని వైరస్, సిగ్గు శరము మానం అభిమానం ఏం లేదు దానికి, మనస్సాక్షి లేదు, ఆత్మసాక్షి లేదు, ఏం లేదు దానికి. అది ఒకసారి వచ్చిపోయినా రెండు సార్లు వస్తుందంట, మళ్ళీ మూడోసారి వస్తుందంట, వచ్చినప్పుడల్లా అది అంత సమస్యే. అందుకనే కరోనా అంటే నాకు ఇష్టం లేదు అసలు. ఛీ, దాని గురించే మాట్లాడదు నువ్వు. కరోనా మంచిదే కదా సార్, పిల్లలకి అందరికీ స్కూళ్ళు లేకుండా చేసింది, హాయిగా ఇంట్లో ఉన్నారు. మీరు చూస్తేనేమో కరోనా గురించి ఇట్లా అంట. దాని బొంద మంచిది, పిల్లలకు స్కూల్ లేకుండా చేసిందా? అంతకుముందు స్కూల్ పోయి క్రమశిక్షణ తన ఉంటాండ్రి, ఇప్పుడు చూడుపో ఇంట్లో బేవారసుపడి ఉన్నారు. ఆన్లైన్ క్లాసులు అని చెప్పి సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు, అది ఎవరికి అర్థం కాదు. ఆ క్లాసులకు నెలకు 8000 ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలు అంతకుముందు స్కూల్ పోయి కొద్ది తిండో గిండా ఆడని తింటా ఉంటారు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నచ్చిందే వండి పెట్టాలా? రోజు వాడు నన్ను రోజుకు 10 సార్లు చూసి నేనంటే చులకనైపోయినా. అంతకుముందు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డాడీ అని ప్రేమగా అంటాడే, ఇప్పుడు చూడుపో వాడు వాడిని ఇష్టానుసారం మాట్లాడతాడు, వాడి ఇష్టానుసారం చేశాడు వాడు. అసలు కరోనా గబ్బులైపోయిందండి విద్యా వ్యవస్థ మొత్తం. అలాగా సార్, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, టెన్త్ వాళ్ళకి అసలు ఎగ్జామ్స్ లేకుండా చేసింది. మీరేం సార్ విద్యా వ్యవస్థనే నాశనం చేసింది అంటారు, నాకు అర్థం కాకుండా అడుగుతాను. ఎగ్జామ్స్ లేకుండా పాస్ అయిందనే ఆనందం నీకు? రేపు పొద్దున వాడు ఎంబీబీఎస్ఓ ఎంఎస్ఓ ఎంసీహెచ్ఓ డిగ్రీనో ఇంటరో ఏదైనా చేసి అప్పుడు మీకు అందరికీ నష్టం జరుగుతుంది చూడు, వాడు స్కిల్ లేకుండా పాస్ అయినందుకు అప్పుడు తెలుస్తుంది మీకు కరోనా ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందని. ఎగ్జామ్స్ లేకపోతే పిల్లలకు స్టాండర్డ్ ఎక్కడుంటుందా? నాకు అర్థం కాదు, అన్ని విచిత్రమైన క్వశ్చన్లు, విచిత్రమైన పాజిటివ్ ఫీలింగ్స్ అని చెప్తాను కరోనా గురించి. అలా కాదు సార్, ఇప్పుడు ప్రజలకి ఎవరికి లాభం ఈ కరోనా వల్ల? ఎవరికి లాభమా? ఎవరికి? మార్చి ఏప్రిల్లో అంతా మొత్తం బీగాలే సెంటర్లు అందరినీ ఇంట్లో కూర్చోబెట్టినారు, దీని ఎఫెక్ట్ డిసెంబర్లో తెలుస్తుంది. డిసెంబరా? డిసెంబర్లో ఎట్లా తెలుస్తుంది సార్? అంటే కరోనా మళ్ళీ డబుల్ అవుతుందా డిసెంబర్లోకి? కరోనా ఎక్కువైంది కాదు, మార్చి ఏప్రిల్ మేలలో బాగా బీగాలే సిండల్లో కూర్చోబెట్టినారు అందరినీ. డిసెంబర్ జనవరిలో దేశ జనాభా డబుల్ అవుతుందో త్రిబుల్ అవుతుందో ఎవడికి తెలుసు? కరోనా గురించి ఆలోచిస్తాను, దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించడంలా. మీకేం తెలుసు లేండి దానికి, మీకేం చదువా పాడా, మీకేం తెలుసు దానికి కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా. టీవీ 56 ప్రేక్షకులకు మీరు సందేశం ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారు? టీవీ 56 గురించా? టీవీ 56 వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఒకటే, టీవీ 56 ఒక చెత్త ఛానల్, దాంట్లో లక్ష్మణ్ మరీ చెత్త పర్సన్, అడ్డమైన క్వశ్చన్లు అడిగి ఇరిటేట్ చేస్తున్నారు. అందరూ అబ్బా టీవీ చూడండి, అబ్బా టీవీనే ఫాలో కండి, అబ్బా టీవీనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అబ్బా టీవీలో మంచి కామెడీ ఉంటే అది ఫాలో కండి. ఈ టీవీ 56 ఈ చెత్త ఈ చదరం వినద్దండి మీరు. అసలు అబ్బా టీవీలో చాలా బాగుంటుంది. అయినా నాకు ఇంట్లో వంట చేసే టెన్షన్లో నేనుంటే నువ్వే టయానికి వంట చేయకపోతే ఏం జరుగుతుంది మీకేం తెలుసు? పెళ్ళి కాదు పాడు కాదు ఏం అతనికి. ఓహో ఇప్పుడు అర్థమైంది సార్ ఇంత టెన్షన్ ఎందుకున్నాడు, ఇంట్లో వంట చేయాలంట. నేను, నాకు కూడా టైం అయింది, నేను వెళ్ళొస్తా.